ఏదైనా ఆడవాళ్ళు మాటలు ఆడవాళ్ళ చేతిగా వాటం ఆ లెక్కే విరమ్మా. చూడు టిఫిన్ తీసుకురా పిల్లలకి. లే ఈ సర్దార్కి ఏం తక్కువ లేవు అసలుకి. సరే వెళ్ళా. ఏయ్ వచ్చిన పిల్లలకి కూరండి. ఏం కూరండి? ఏదైనా తెచ్చి పెడితేనే ఉంటుంది. ఇది మొత్తం దిగిపోతుంది. ఒక 90 అన్న పాద్దామంటే ఎక్కడ రావట్లేదే. అదే తొలికి వచ్చేస్తుంది. నాలుగు ప్రశ్నలు అడుగుతుంది. ఫోన్ చేద్దామంటే ఫోన్లో ఛార్జ్ లేదు. చిన్న దారి వస్తే బాగుంది. ఒక 90 అన్న పాద్దాం. మడికి మళ్ళీ కేసు రావాలి బాబా. మన మీద నమ్మకం లేదా బాబు నీకు? ఎందుకు లేదు బాబా? భలేవాడు త్వరగా వస్తాను బాబా. పంపించానని సార్ చెప్పాలి.
కావాలి నీకు? పిల్లలు లేకపోతే మళ్ళీ వస్తాను అని చెప్పాను. నువ్వు లే ఏంటి నువ్వు అది చెయ్యి ఆడు చెయ్యి తగ్గుతా లెక్క లేదు. ఏమన్నా మరి మా బామ్మ వస్తానని అన్నాడు నన్ను ఎదురు కూడా చూడరు. పదార్లే కలిసాడా ఇంటికి వచ్చాక లేదు అడి చేసా ఆగారా ఏంది బావా బియ్యం సరుకులు తట్టాలి పంట తీసుకొని వచ్చినావు మేమే తిరిగితే ఉందా తీసుకోరామా చెప్తాను చెప్పాను చికెన్ అవుతుంది నేను చికెన్ ముందుగా టైం మస్తు టైం అవుతుంది ఉదయం 6 దాకే అనయ్య భోజనం పెడతాను భోజనం కాళ్ళ చేతులు కడుకొచ్చుకోండి. ఏంటయ్యా మీ సైకిల్ ఏంది మీ సైకిల్ చెడగొడుతుంది అసలుకి చెడగొట్టలేదమ్మా అన్న ఇప్పుడు కాదు తర్వాత నువ్వు అసలు మన్నాయన కూడా చెడగొడుతున్నావు నువ్వు నీకు అసలు అమ్మా నువ్వు పోయి కాదు అసలుకి సంసారం అంటే ఎటు పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళన్నా బాగుపడాలిగా నీకు లాగా తయారవ్వాలా మమ్మల్ని రోడ్డు పాడైతే బాగా గతి లేదు ఫుల్ అన్నావు నా మందు మొత్తం వేస్ట్ నా కూలోళ్ళు వేస్ట్ అమ్మా బుజ్జి నేను వస్తారా త్వరగా 90 ఆ సరే మక్కాడు కాదు టీ తర్వాత తాగుతా ఇంటికెత్తండి పోయేస్తా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అసలుకి ఇలాంటి బేవర్సలు తగిలి ఏం చేస్తావు మరి కాదు మధ్యలో మీరు కలిసి ఏమి ఎరగనట్టుకు వచ్చావా నువ్వు ఎడికి ఏమి ఎరగనట్టుకు వచ్చావా మీ అన్నయ్య వస్తానన్నాడు రాలేదంటే ఆల్రెడీ పోసుకొనే వచ్చాను మీరు నువ్వు మానవు ఈ జన్మకి మాట్లాడాడు మన్నయ్య ఏం మాట్లాడాడు సరే ఆయన కంటే లేదు నీకు లేదా జ్ఞానము నీకు లేదా జ్ఞానము వెళ్ళు బయటకు వెళ్ళు 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 నిన్న చూసుకొని నా పిల్లలు కూడా పాడైపోతారు పో బయటకు వెళ్ళు వెళ్ళు ఎల్లు మీ అమ్మ మీ నాన్న వచ్చినాక నేను మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడతా ఎల్లు బయటికి నా కంటికి కనిపించు మాకు అనుకుంటున్నాయమ్మ
వ్యసనాలు ఆరోగ్యంతో పాటు మన జీవితాలనే కాకుండా మన తోటి వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంది. ఎంతో మంది కాపురాల్లో అపార్థాలను సృష్టించి వారి పతనానికి కారణమవుతుంది. ప్రతి ఇంట్లో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అనుమానపడి వారి స్నేహాల దృష్ట్యా వారిని అపార్థం చేసుకుని గొడవలు పడటం వలన చివరకు మిగిలేది ఒంటరితనమే.